బ్యాంక్ ఉద్యోగులపై యాజమాన్య దాడులు అక్రమ బదిలీలపై ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు తిరుపతి టిపి ఏరియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బ్యాంక్ ఉద్యోగులపై యాజమాన్యం దాడులు పెరిగాయని ఉద్యోగుల బదిలీలను ద్వైపాక్షిక ఒప్పందం వ్యతిరేకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. కార్మిక చట్టాలలో మార్పుల పేరుతో యూనియన్లను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్, భాస్కర్, పవన్, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం ఎంప్లాయీస్ పైన దాడులు విపరీతంగా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3200 మందిని అనాథరైజ్డ్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. దానిపైన కూడా వాళ్ళు 2 రోజులు సమ్మె చేయడం జరిగింది. వాళ్ళు చర్చిలకు పిలిచి ఎంఓయూలో సైన్ చేసి కూడా మేము తిరిగి మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిపించి వాళ్ళకి కంఫర్టబుల్ పోస్టింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు 3 నెలలు కాలయాపన జరిగినా కూడా ఇంతవరకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ జరగలేదు. అందులో భాగంగానే ఈరోజు అన్ని బ్యాంకులు ఏకమై ఈరోజు దేశవ్యాప్తంగా రేపు 2019వ తేదీ సెంట్రల్ బ్యాంకుకి మద్దతుగా ఈరోజు ఏఐబి వర్గ సభ్యులందరూ కూడా దాదాపు 4 లక్షల చిల్లర పైచిల్లుకుంటున్న సభ్యులందరూ బ్యాంకింగ్ స్తంభింప చేస్తున్నారు.